మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసింది ప్రజాసేవ చేయడానికి, కానీ ఎవరికి ముండ ఉంది, ఎవడు దేనితో తిరుగుతున్నాడు, ఈ విషయాలు చెప్పడానికి కాదు. ఇక మండపేట మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోటపై నిప్పులు చెరిగినటువంటి మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, నిన్న మన గౌరవ ఎమ్మెల్సీ కేటీ ముందు గారు మీడియా సమావేశం నిర్వహించి స్కూల్ విషయం పిల్లల భవిష్యత్తు వదిలేసి మన విషయం మాట్లాడతాడు. ఆయన ఆయన చూసాడా ఎవరు ఉన్నా ఎవరు అన్నది మనకుంది రమ్మండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇవాళ, ఎవరు ముండా ఎవరు దుబ్బేరో తొందరలో, ఎవరు ముండా మూలు మటన్ చేసిరో వైద్యులు ఎవరు ముండా దుబ్బేరో పిలుద్దాం, రమ్మనండి. ఇవాళ ఆ రోజు జరిగిన 31st గత డిసెంబర్ 31st నాడు జరిగిన ఇన్సిడెంట్, ఏదైతే మా డ్రైవరో చనిపోయిన సురేష్ అన్న వస్తున్నాడో వాళ్ళిద్దరూ గొడవ పడి మందు ఎక్కువైపోయి చనిపోయిన దానికి నా డ్రైవర్ ఉన్నాడని చెప్పి నన్ను కేసు ఇప్పించాలని చెప్పి కేసు ఇప్పించి నేను పార్టీ కనుగొప్పుడు కేసు తీసేస్తాను అంటే నాకు ఉండగాదు. అది అంటే ఒక అమ్మాయి జీవితంలో అనుకుంటాడు ఈయన. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మీ కాపు సంబంధం తెలిసిన అమ్మాయి కదా. ఇవాళ మొన్న ముద్రేశ రేపు పొద్దున అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనకి ఏంటి ఎవరన్నా వివాహం చేసుకుంటారా నువ్వు ముద్రేసిన తర్వాత? ఇటువంటి తప్పుడు రాజ్యాలు బాగుండి ముందు రాజ్యాలు చేయండి. అంతేగాని ముండ్ల గురించి ఇదిగో మిమ్మల్ని ఎమ్మెల్సీకి చేసింది ప్రజాసేవ చేయండి తప్ప ఎవడ ముండ ఉంది ఎవడ దేంతో తిరుగుతున్నాడు ఇది చెప్పాను కాదు మిమ్మల్ని. అలాగే నేను చేస్తాను బయటికి, ఎవరు చేస్తారో నాకు తెలుసు. పర్సనల్ విషయాలు నెలదొలిపోలేదు నేను, ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే ఆశిస్తున్నాను, మీ ఏదైనా డైరెక్టర్ అని ఫేస్ టు ఫేస్. అదే రకంగా మేము ఏంటంటే రాజకీయాలకు వచ్చి మేము ఆస్తులు తగ్గలేము తప్ప ఎవరి ఆస్తులు దొబ్బలేదు. మేము ఎవడ ముండా ఎవడ దొబ్బడో మా తెలుసు, మా దగ్గర చరిత్ర మా ఉంది, ఇష్టం మా నాయుడు ఉంది. తీస్తే 10 నిమిషాలు అది ఏదైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టి మారకుండా మంచిదని చెప్పి నేను పెద్ద ముందు తెలియజేసుకుంటున్నాను.